ఏం లేదు అంటే నిన్న బన్నీ బన్నీ గారు చేసిన ఆ కామెంట్ కొద్దిగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇది అవుతుంది అనేసి దానిపైన నేను అడుగుతున్నాను అంతే మీ ఎవరైనా చెప్తారు ఆయనకి బన్నీవాసు గారు ఇంకొక ప్రెస్ మీట్ పెడతారండి ఇది ఓన్లీ ఆయకి సంబంధించింది కాబట్టి ఆయన దీని మీద ఏమీ మాట్లాడపట్లేదు అంటే దానికి మేము గెస్ట్కి వెళ్ళారు కదా మరి సక్సెస్ మీట్కి ఆయన పిలుస్తారా మరి అదేనే చెప్పండి ఎప్పుడు పిలిచి ఆయన ఆల్రెడీ బుక్ ఇచ్చేసారు బొక్కే ఇచ్చారు ఈవెంట్ మళ్ళీ ఇంకోటి చేస్తా అన్నారు కదా దానికోసం ఏమన్నా లేదండి ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఆయననే కాదు ఎవరిని కూడా గమ్ముని వాళ్ళ పనుల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టను ఇందాక ఇప్పుడు మన స్టేజ్ మీద కసిరెడ్డి ఉన్నాడు పాప అన్న నేను ఏదో ఒకటి చూసుకుని వస్తాను అన్నాడు అక్కడ విజయ్ దేవరకొండ గారు షూటింగ్ కసిరెడ్డిది వద్దనే చెప్పాను నేను అట్లాగ నిజంగా ఆ రోజు ఏమైనా డేట్ ఖాళీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పిలుస్తాను ఎందుకు పిల్లను అదే ఓకే బట్ అట్ ది సేమ్ టైం ఆయన బిజీ ఉంటే మాత్రం ఇబ్బంది పెట్టాను గమ్ముని అదే అంటే మొన్న టైం తీసుకుని మరి వచ్చి యాక్చువల్లీ మన రాహురామేష్ గారి సినిమాకి బాగా సపోర్ట్ చేశారు అది కూడా మంచిగా ఆడుతుంది దాని గురించి అందుకని వాస్ గారు మీరు చాలామంది కొత్త డైరెక్టర్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అలాగే మీ మన మన మీడియా సర్కిల్లోనో మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది మంచి కథలు పట్టుకొని అంటే వాళ్ళకు అప్రోచ్ అయ్యే విధానం తెలియదు చెప్తాను అంటాం నేను మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంది మనం చేసుకోతాను నా గురించి అట్లా చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఏమన్నా మన దగ్గర వెసులుబాటు ఉంటుందా యా డెఫినెట్గా అండి ఇప్పుడు అది నేను ఏం చేస్తున్నానంటే దేర్ ఆర్ అది చెప్పాను కూడా ఇందాక గీత త్రీ ఫోర్ ప్రొడ్యూసర్స్ ప్రిపేర్ అవుతున్నారు నేను మొన్న ఎస్కేన్ నీళ్ళు అందరితో కూడా డిస్కస్ చేశారు ఫర్దర్గా ఏంటంటే ఇయర్ కిట్ రెండు సినిమాల నుంచి నేను ప్రొడ్యూస్ చేయకూడదని చెప్పి బికాజ్ ఎందుకంటే బాగా స్ట్రెయిన్ అవుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫోకస్ కూడా ఉండట్లేదు నాకున్న అవతల పనుల మీద కానీ మిగతా వీటి మీద అందుకనే నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ని మేము డెవలప్ చేస్తున్నాం డెఫినెట్గా నిజంగా అట్లాంటిది ఏదైనా ఉంటే కనుక ఐ విల్ అటాచ్ విత్ సమ్మన్ ఇన్ గీత